బాబు ఆరోపణలు తప్పని నిరూపించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. రాజకీయ దురుద్దేశంతోనే మోహన్ బాబు పిల్లలను సైతం రోడ్డు కీడుస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తీసుకుని మోహన్ బాబు దానకర్ణుల్లా ఫోజు కొడుతున్నారన్న కుటుంబరావుతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. ప్రముఖ విద్యావేత్త సినీ నటుడు మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తమకు రావాల్సిన 19 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకుండా ఇబ్బందులు పెడుతుంది అంటున్నారు. దీనికి సంబంధించి ఈ ఉదయం విద్యార్థులతో కలిసి ఒక ఆందోళన కూడా ఆయన చేపట్టిన పరిస్థితుంది. ప్రస్తుతం దీని మీద మనతో మాట్లాడేందుకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే మోహన్ బాబు గారు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత అంటారు? ప్రభుత్వం వైపు నుంచి మీరేం సమాధానం చెప్తారు? అసలు వాస్తవాలు ఎక్కడ ఉన్నాయండి? మోహన్ బాబు గారు మాట్లాడిన దాంట్లో అన్నీ పచ్చి అబద్ధాలు మాత్రమే ఆయన మాట్లాడారు, అవాస్తవాలు మాట్లాడారు. ఎందుకంటే ఆయన 19 కోట్ల పైచీలకు బాకీలు ఉన్నాయి అని చెప్పారు. నేను ఇప్పుడు అన్ని పేపర్స్ ఇచ్చాను, పబ్లిక్లో పెట్టాము. ఆయన 4 కాలేజీలది ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ క్లెయిమ్ చేస్తున్నారో, ఫార్మసీ కాలేజ్ అవనివ్వండి, డిగ్రీ కాలేజ్ అవనివ్వండి, ఇంజనీరింగ్ కాలేజ్ అవనివ్వండి, ఇటు మేనేజ్మెంట్ కాలేజ్ అవనివ్వండి, 14-15 సంవత్సరం నుంచి కరెంట్ ఇయర్ ఇంకా క్లోజ్ కాల కరెంట్ ఇయర్ 18-19 సంవత్సరం వరకు ప్రభుత్వం ఎంత శాంక్షన్ చేసింది, ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఎంత డబ్బులు రిలీజ్ చేసింది, ఎంత డబ్బులు పేమెంట్ బాకీ ఉంది అనేది కూడా నేను చెప్పాను. ఇప్పటికీ 95 కోట్లు ప్రభుత్వం శాంక్షన్ చేసింది, రిలీజ్ చేసిన అమౌంట్ 88.57 కోట్లు. అందులో అంటే ఇక బాకీ మిగిలింది 6 కోట్ల 43 లక్షలు. దీనికి ఆయన 19 కోట్లు బాకీ ఉంది అని చెప్పేసి అబద్ధాలు ఎందుకు చెప్పాలి? ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇంత అమౌంట్, నేను ఇన్ని సంవత్సరాలు 95 కోట్లు అవైల్ చేసుకున్నానని ఆయన ఎక్కడన్నా అన్నాడండి? 95 కోట్లు 88.57 కోట్లు రిలీజ్ అయిందని ఆయన ఎక్కడన్నా మాట్లాడతాడా? 19 కోట్లు బాకీ ఉందన్నట్టు మాట్లాడతాడు? ఇదే లెక్క నేను ఏదైతే చెప్తున్నానో, కాలేజ్ వైజ్ ఇయర్ వైజ్ కూడా నేను ఏదైతే ఇచ్చానో ఖచ్చితంగా డిబేట్కి రెడీ. అమరావతికి వచ్చి వాళ్ళ కరెస్పాండెంట్స్ తెలుసుకుంటారా, లేకపోతే మా అఫీషియల్స్ని వాళ్ళ కాలేజ్కి వచ్చి తెలుసుకోమంటారా? వీఆర్ రెడీ. ఎందుకంటే 20 రోజుల్లో ఎలక్షన్స్ ఉండగా ఇదే విధంగా ఒక బేసిస్ లేకుండా ఆరోపణలు చేస్తా, ప్రభుత్వాన్ని బద్నాం చేద్దాం, ముఖ్యమంత్రి గారికి ఆపాదిద్దాం ఎలిగేషన్స్ అంటే మాత్రం చాలా చాలా తప్పు చేస్తున్నారని, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అని అంటాను. సార్, మోహన్ బాబు గారు అంటే గతంలో తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ ఎంపీగా చేశారు, పద్మశ్రీ కూడా ఆయనకు రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన ఒక న్యూట్రలిస్ట్గా ఉండి ఎందుకు తెలుగుదేశం పార్టీపైన ఆరోపణలు చేయాల్సి వస్తుంది? ఆయనకి ఏమైనా పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఉండే ఉంటాయండి. ఈ విధంగా అబద్ధాలతోటి ఇట్లా ఇంత మాట్లాడారంటే పొలిటికల్ మోటివ్స్ లేకుండా ఎట్లా ఉండుంటాయి? పద్మశ్రీనే కాదు ఆయనకి రావటం, రాజ్యసభ మెంబర్ చేసింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు ఉన్నత స్థాయికి ఎదిగారు, సొసైటీలో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఆయన వాళ్ళ రాజకీయం ఆయనకి ముఖ్యమంత్రి గారితోటి విభేదాలు వచ్చినాయి అనుకోండి, రాజకీయంగా ముసుగు తీసేసి కొట్లాడండి. అంతేగాని ప్రతిపక్షాలకు ఏదో నేను తోడ్పడతాను, నేను ఈ విధంగా బహిర్గతంగా ఇది చేసి నేను మాట్లాడతాను అని అంటే గనక ఆయన విజ్ఞతకు వదులుతున్నాను. సొసైటీలో ఆయన తెచ్చుకున్న పేరుని ఇవాళ ఒక కామన్ మ్యాన్ కూడా లాఫింగ్ స్టాక్ అయిపోయినట్టు చూస్తున్నారు ఆయన. ఇంకా ఏంటి ఇట్లా చేస్తున్నాడు, పిల్లల్ని కూడా రోడ్డు మీదకి తీసుకొస్తున్నా అని చెప్పేసని ఆయన ఏం చేశాడండి? నేను విద్యాదాతనని ఊరంతా చెప్పుకుంటాడు, నాకంటే పెద్ద విద్యని ఇంపార్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరని. మరి ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం ఎంత డబ్బు ఇచ్చింది, ఆ డబ్బుతో కూడా మీరు ఫ్రీగా అని క్లెయిమ్ చేసే విద్యార్థులు 25% మందికి ఈ డబ్బులతోటి కూడా డబ్బులు అవైల్ చేసుకున్నారా లేదో కూడా చెప్పండి. ప్రభుత్వం సహకరించిందో లేదో కూడా చెప్పండి. ఏ తప్పు చేసిందో ప్రభుత్వం చెప్పండి. 14-15 అంటారు, 14-15లో 7,000 రూపాయలు ఏదో టెక్నికల్ విషయంలో రిమైండర్ అమౌంట్ మిగులు. 7,000 రూపాయలు మీకు చాలా ఎక్కువ అమౌంట్ అన్నమాట. 15-16 2 లక్షల పైచీలకు, 16-17 64,000, 17-18 1.8, అదే 18-19 కరెంట్ ఇయర్ క్లోజ్ కాని దానికి 4.5 క్రోర్స్. దీనికి ఈ అమౌంట్, ఇంకా ఇయర్ క్లోజ్ దానికి ఈ కొంత అమౌంట్ పెట్టుకుని బాకీలు ఉన్నాయి, బాకీలు ఉన్నాయి. మా కాలేజీలు మూతపడిపోతున్నాయి, పిల్లలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు, అందుకని చెప్పి నేను ధర్నా చేస్తాను, ప్రొటెస్ట్ చేస్తానంటే ఏమన్నా ఉందా మోహన్ బాబు గారు? మీ విజ్ఞతకు వదులుతున్నాను, ఎందుకు మీ స్టేచర్ తగ్గించుకుంటారు? మిమ్మల్ని ఎవరినైనా ప్రేరేపిస్తున్నారా? ప్రేరేపిస్తూ ఉంటే ముసుగు తీసేసి డైరెక్ట్గా ఫైట్ చేయండి. అంతేగాని ఇట్లా ముసుగు వేసుకుని ఈ విధంగా ఎందుకు ఫైట్ చేస్తారు? మీ పేరు ఎందుకు దిగజార్చుకుంటారు? ఎన్నికలు వస్తున్న కొద్దీ అన్ని వైపుల నుంచి తెలుగుదేశం పార్టీపై దాడి పెరుగుతుంది. అది విపక్షాల నుంచి కావచ్చు, లేదా వివిధ పక్షాల నుంచి, లేదా వివిధ సంస్థల నుంచి కూడా తెలుగుదేశం పార్టీపై దాడి చేస్తున్నారు. ఇది ఒక రకంగా విపక్షాలకు మేలు చేసే ప్రక్రియలో భాగంగానైనా, ఇదే సమయంలో ఎవరైతే విద్యార్థులకు 25% అయినా ఉచితంగా చదివిస్తున్నారంటారు, నిజంగా ఆయన 25% చదివిస్తున్నారు, లేదా దానికి కూడా ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుందా?
చెప్తున్నా కదండి, ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఆ 4 కాలేజీల్లో అన్ని స్టూడెంట్స్కి క్లెయిమ్ చేస్తున్నారు, అందరికీ ఇస్తాను. నేను ఆయన చెప్పే పబ్లిక్ స్టేట్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నా. ఆయన ఏమంటారు, నా విద్యా సంస్థల్లో 25% పిల్లలకి నేను ఫ్రీగా చదివిస్తానని అంటారు. 25% ఫ్రీగా చదివిస్తూ ఉంటే మరి విద్యా సంస్థల్లో అందరి పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ క్లెయిమ్ చేశారా లేదా? చేశారు కదా ఫీజు రీయింబర్స్మెంట్. ఆ మాట నేను క్వశ్చన్ చేశాను, ఫీజు రీయింబర్స్మెంట్ క్లెయిమ్ చేయలేదు. ఇది క్లెయిమ్ చేయకుండా నేను 25% మంది పిల్లలకి నేను ఫ్రీగా చదివిస్తానని ప్రూవ్ చేస్తే నేను పబ్లిక్ అపాలజీ చెప్తానని చెప్పేసి అని అంటున్నా. కాబట్టి క్లియర్గా ఇందులో ఒక్కటేనండి, ఆయన రాళ్ళు ఇసురుదామని అనుకుంటే ఆయన ఎంత పునీతుడు, నా పైన ఒక రాయి పడదు అని అనుకుంటేనే ఇసరాలి. కాబట్టి ఇవాళ పబ్లిక్లో ఆయన బేసి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన బేసిస్ ఏంటి కూడా అందరు క్వశ్చన్ చేస్తున్నారు. ఆయన పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి యుఎస్లో ఆయన కలెక్ట్ చేసిన డొనేషన్స్, దానికి లెక్క చెప్పని డొనేషన్స్ గురించి, దీని గురించి కూడా ఎన్ఆర్ఐస్ ఫోన్ చేసి అడుగుతున్నారు. కావాల్సి వస్తే ఆ ఫోన్ చేసిన ఎన్ఆర్ఐస్ నెంబర్లు ఆయనకి ఇస్తాను, మాట్లాడమనండి, ఆయనకి లెక్క చెప్పమనండి ఖచ్చితంగా. కాబట్టి ఇవాళ ఏదైనా సరే వారు చేద్దామంటే డైరెక్ట్గా చేయాలండి. ఇట్లా డొంక తిరుగుడుగా ముసుగేసుకుని ఆయన ఏదో ధైర్యశీలి, ఆయన కుటుంబం ఏదో సొసైటీలో మంచి పేరు తెచ్చుకుంది అని అనుకున్న దానికి అన్నీ కూడా మట్టి కరిసిపోయి ఇవాళ ఒక కామన్ మ్యాన్ కూడా చేదరించుకునే పరిస్థితి తెచ్చుకున్నారని చెప్పేసి అని అంటారు. మీరు పెద్ద ఎలిగేషన్ చేశారు యుఎస్ నుంచి ఆయనకు డబ్బులు వచ్చాయా, డబ్బుల్ని కూడా లెక్క కూడా చెప్పలేదని మీకు దగ్గర ఆధారాలు ఉన్నాయా సార్? నేను చెప్తున్నా కదా ఫోన్ నెంబర్స్ కూడా నేను చెప్తున్నాను. ఎన్ఆర్ఐస్ ఫోన్ చేశారు 2011లో డల్లాస్లో ఈయనకి డబ్బులు ఇచ్చిన ఒక ఎన్ఆర్ఐ కూడా నాకు చెప్పారు. నేను తర్వాత ఈయన్ని కాంటాక్ట్ చేస్తే కూడా ఏ లెక్క చెప్పలేదు, బాగా చేస్తున్నాను అయ్యా అని చెప్పి ఒక మాట చెప్పేసి తప్పించుకున్నాడు. ఇవాళ ట్రాన్స్పరెంట్గా ఆయన సంస్థల్లో ఆయన జేబు నుంచి ఎంత పెడుతున్నాడు, నాట్ ఫర్ ప్రాఫిట్ అంటారు కాబట్టి ఆయన ఏ లాభ అపేక్ష లేకుండా ఏ విధంగా సంస్థలు రన్ చేస్తున్నారు కూడా పబ్లిక్ చూపించమనండి. ఎలిగేషన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ ఇచ్చినట్టు అవుతుంది కదా. అంతకంటే నేనేం అడగట్లే, ఆయన 2011లో యుఎస్కి వెళ్ళలేదా, అక్కడ డబ్బులేమీ తీసుకోలేదా, తీసుకున్న డబ్బులతోటి ఈ సంస్థలో వాడారో లేదో కూడా చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కదా, చూపించమంటున్నా అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద మోహన్ బాబు ఏదైతే సంస్థకు డబ్బులు రాలేదని చెబుతున్నారు, తన విద్యా సంస్థకు, ఆ డబ్బులన్నీ ప్రభుత్వం చెల్లించింది, అయితే కొంతమేరకు బకాయి ఉన్నమాట వాస్తవం. అయితే ఆ బకాయి ఈ ఈరెండింగ్ చెల్లిస్తారు, అయితే 19 కోట్లు ఉన్నాయని చెప్పడం అవాస్తవం, కేవలం 6 కోట్ల చిల్లర మాత్రమే ఉంది. ఆయన స్టేచర్ ఉన్న వ్యక్తి ఈ విధంగా రోడ్డుపైకి ఎక్కి ధర్నా చేయడం కరెక్ట్ కాదు. ఆయన కూడా అటు విదేశాల నుంచి కూడా డబ్బులు తెచ్చుకుని వాటికి లెక్కలు కూడా చెప్పలేదని కూడా ఒక ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అవసరమైతే తమ వద్ద ఆధారాలనే వాటిని కూడా బయట పెడతామన్నారు. దేశంలో 25% ఉచిత విద్య ఇస్తున్నామని చెప్పి దంబాలు పలుకుతున్న మోహన్ బాబు నిజానికి అదేం చేయట్లేదు, దానికి కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు ఫీజు రీయింబర్స్మెంట్గా వసూలు చేస్తున్నారనే కొత్త విషయాన్ని కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఆయుత్తో సత్య, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి, సీఎం నివాసం నుంచి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో టీడీపీ వైసీపీ వర్గాలు